పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టింది. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికేపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ లో 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వేలాడుకుంటా, 20-20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. మళ్ళీ అదే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు తప్పకుండా. మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం, ప్రజలకిచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అని మాట మళ్ళొకసారి చెప్తాం. గాంధీ స్టిల్ బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు, నేను కావాలా కౌశిక్ రెడ్డి కావాలా తెలుసుకోమంటున్నాను. దీని కామెడీ అంటారు, ఎందుకంటే మీరు అడగడంలోనే కామెడీ. నేను చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా, మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్. ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నారు. ఆయననే పెట్టుకుంటాడు, నేను చేరిన కాంగ్రెస్ లో అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు, హైదరాబాద్ లో ఏదో చేస్తాడు, అందుకే అలా చూస్తున్నా అన్నాడు.